श्रीमन्नारायण गुरमीर महाविष्णु जलंतम श्रोतमुखम नृसिंहम भीषणम भद्रम चुनवाम्यहम श्री गुरुभ्यो नमः। 30 मार्च 2021 मंगलवारम स्वस्ति श्री शार्वरीनाम संवत्सरम उत्तरायण शशिर ऋतु फाल्गुन मासम कृष्णपक्षम विदिय रात्रि 8:51 వరకు ఉంటుంది। నక్షత్రము చిత్తా నక్షత్రము పగలు 3:25 వరకు ఉంటుంది। ఈ రోజు దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు తిరిగి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది। ఈరోజు యమగండ కాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది। రాహుకాలం పగలు 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది। మధ్యము రాత్రి 8:37 నుండి 10:07 వరకు ఉంటుంది। జై శ్రీమన్నారాయణ। ఇప్పటివరకు పంచాంగ వివరాలు తెలుసుకున్నాము, ఇంకా ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి నూతన విషయాలు తెలుసుకుంటారు, ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి పెరిగే అవకాశం కలదు, ఆర్థికంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది। వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి, స్థిరాస్తి వృద్ధి చెందుతుంది, ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి, గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు, వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందుకోగలుగుతారు। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలిగే అవకాశం కలవు, ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి, బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కలవు, వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అశక్తి పెరుగుతుంది। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు, దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలిగే అవకాశం కలవు, వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య విషయాలలో చాలా శ్రద్ధ వహించినట్లయితే మంచిగుంటుంది। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి, చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు, విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు, వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలగుతుంది। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మంచి కలుగుతుంది, పనుల్లో అవాంతరాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చును, ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి। తులారాశి, ఈరోజు తులారాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశాలు కలవు, చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది, కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది, స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకోగలుగుతారు, ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి। వృశ్చిక రాశి, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు, చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి, సమయానికి నిద్రాహారాలు ఉండవు, వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి, ఉద్యోగస్తులు పనికిరాని వాటి వల్ల తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురు అయ్యే అవకాశములు కలవు। ధనస్సు రాశి, ఈరోజు ధనస్సు రాశి వారికి గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు, ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది, బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది, నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశములు కూడా కలవు, వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు గడిస్తారు। మకర రాశి, ఈరోజు మకర రాశి వారికి ఊహించని విధంగా పనులు పూర్తి చేయగలుగుతారు, సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి, ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి, వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలను అధిగమించి
ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో భాగస్థులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశములు కలవు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక శ్రమాధిక్యత పెరుగుతుంది. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశములు కలవు. చేపట్టిన పనులు మరింత మందపొడిగా సాగే అవకాశములు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు ఒడిదుడుకగా సాగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు మంగళవారము కుజదోషాలు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా వివాహం కాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు కుజదోష పరిహారం చేసుకున్నట్లయితే రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఏ విధంగా అంటే మీరు ఒక ఇత్తడి ప్లేట్లో కుంకుమ కలిపిన నీళ్లు పోసి దాంట్లో ఒక మట్టి ప్రమిద ఒకదాని మీద ఒకటి పెట్టి, అంటే రెండు మట్టి ప్రమిదలు అన్నమాట, ఒకదాని ఒకటి ఆ విధంగా పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసి వెలిగించాలి. మీ దగ్గరలో దేవాలయం ఉంటే రావి చెట్టు ముందు కానీ లేదా మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడి ఫోటోల ముందు కానీ పెట్టి ఆ విధంగా పెట్టి ఓం బహుమాయ నమః లేదా ఓం అంగారకాయ నమః అని కానీ లేదా ఓం కుజగ్రహాయ నమః అని కానీ 108 సార్లు పఠించి నమస్కారం చేసుకొని ఈ దోషం పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నీళ్లు ఆ దీపారాధన ఉన్నంత వరకు ఉండి ఆ దీపారాధన నిండుకోగానే ఆ నీళ్లు తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు, పుల చెట్టు అలాంటివి కాకుండా ఏదైనా పూల మొక్కలు అలాంటి చెట్టుకు మొదట్లో పోయండి. అట్లు చేసినట్లయితే మీకు తొందరగా అనుకున్న పనులు పూర్తవుతాయంటే మీ వివాహ సమస్య తీరుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరము మరియు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. అలాగే ఈరోజు పరిహారాలు పాటించిన వారందరికీ కూడా సుఖశాంతులతో తులతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. అలాగే ఆకలిగా దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.